ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ను ఫ్యాన్స్ ప్రేమతో రాక్ స్టార్ డీఎస్పీ అని పిలుచుకుంటూ ఉంటారు ఇప్పటికే విదేశాల్లో పలుమార్లు లైవ్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ మొట్టమొదటిసారి హైదరాబాద్లో లైవ్ షో చేయబోతున్నాడు ఇండియాలో పలుచోట్ల ఈ మ్యూజిక్ కన్సర్ట్స్ను ప్లాన్ చేశారు అయితే అది హైదరాబాద్ నుండి మొదలు కానుంది అక్టోబర్ పంతొమ్మిదిన హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ షో జరుగుతుంది దీనిని ఏసీటీసీ అనే ఈవెంట్ సంస్థ నిర్వహిస్తోంది కేవలం పాటలు పాడడమే కాకుండా తన డాన్స్ తోనూ ప్రసాద్ ఆడియన్స్ ను ఉర్రూ తొలగించబోతున్నాడు డీఎస్పీ స్వరపరిచిన హై ఎనర్జీ ట్యూన్స్ తో ఈ షో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు పీటీఎం ఇన్సైడర్లో ఈ లైవ్ షోకు సంబంధించిన టికెట్ల అమ్మకం మొదలైంది రామ్ పోతి థాపర్ జంటగా నటిస్తున్న ఈ స్మార్ట్ మూవీ నుండి సెకండ్ సింగిల్ విడుదలైంది స్వరబ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ఈ పాట మాస్ ఐటమ్ సాంగ్ ను తరపించేలా ఉంది కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ కీర్తన శర్మ పాడారు హీరోయిన్ కావ్యా థాపర్ ఎలాంటి మొహమాటం పెట్టుకోకుండా అందాలను ఆరబోసింది దీంతో ఈ పాట యూత్ను కిర్రెక్కిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా ఈ పాట ద్వారా కాస్తంత కాంట్రవర్సీని మేకర్స్ కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది సాంగ్ మధ్యలో ఏం చేద్దామంటా మరి అంటూ ప్రెస్ మీట్లో కేసీఆర్ చెప్పిన డైలాగ్ను ఇందులో పోస్ట్ చేశారు మరి దీని మీద బీఆర్ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి పూర్వీ జగన్నాథ్ ఛార్మితో కలిసి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు పదిహేనున జనం ముందుకు రాబోతోంది స్వర్గీయ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినిమా సినిమాకు నటిగా ఎదుగుతోంది ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది జాన్వీ కపూర్ అదే సమయంలో బాలీవుడ్లోనూ తన ప్రస్థానాన్ని జయాపజయాలతో నిమిత్తం లేకుండా కొనసాగిస్తోంది ఆగస్టు రెండున విడుదల కాబోతున్న జాన్వీ కపూర్ ఉలాజ్ మూవీ ట్రైలర్ మంగళవారం విడుదలైంది ఈ స్పై థ్రిల్లర్లో యంగెస్ట్ డెప్యూటీ హైకమిషనర్ సుహానా భాటియాగా జాన్వీ నటిస్తోంది అయితే ఆమెకు ఆ పోస్ట్ రావడం వెనుక నెపోడిజం కారణమనే ఆరోపణలు వస్తాయి ఈ ఆరోపణలపై ఆమె ఎలా ఎదుర్కొంది తనను బలిపశువులు చేయాలనుకున్న వారికి ఎలా బుద్ధి చెప్పిందనేదే ఉలస్ కథ సుధాంశు సారియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య రోషన్ మాధ్యూ రాజేష్ తైలాంగ్ ఆదిల్ హుసేన్ కీలక పాత్రలు పోషించారు భారీ నిడివితో విడుదలైన పలు తమిళ చిత్రాలు రిలీజ్ తర్వాత ఎడిటింగ్ గురయ్యాయి అజిత్ వాలిమై నుండి ఇవాటి భారతీయు టూ వరకు స్టార్స్ చిత్రాలు చాలానే ఈ జాబితాలో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వాలిమై నడివి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు విడుదల తర్వాత దానిని బాగా ట్రిమ్ చేశారు అలానే కార్తీ రకుల్ ప్రీత్ సింగ్ దేవ్ మూవీ రెండున్నర గంటల నడివే ఉన్నా అందులో పావుగంట కోతకు గురైంది ఇక హరి డైరెక్షన్లో అతని బావమరిది అరుణ్ విజయ్ నటించిన యానై మూవీ రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు నిడివితో విడుదలైంది దీనిని ఐదు నిమిషాలు ట్రిమ్ చేశారు దాదాపు మూడు గంటల నిడివి ఉన్న విక్రమ్ కోబ్రా సినిమానైతే విడుదల తరువాత ఇరవై నిమిషాల పాటు కట్ చేశారు ఇక లేటెస్ట్గా వచ్చిన శంకర్ భారతి టూ సైతం మూడు గంటల ఐదు సెకండ్ల నిడివితో విడుదలైంది దీనిని కూడా ఇప్పుడు ఇరవై నిమిషాలు లేపేశారు ఏదేమైనా ఈ సినిమాలన్నింటి విషయంలో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టయింది తమిళ స్టార్ హీరో సూర్య దర్శకుడు హరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా వేల్ అసిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో తెలుగులో దేవాగా డబ్బైంది పదిహేడు సంవత్సరాల తర్వాత వేల్ మూవీని సూర్య బాడే కానుగ్గా జూలై పంతొమ్మిదిన రిలీజ్ చేస్తున్నారు ఈ నెల ఇరవై మూడున సూర్య తన నలభై తొమ్మిదో పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు ఈ సందర్భంగా అతని లేటెస్ట్ మూవీ కంగోవా ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని అంటున్నారు ఇదిలా ఉంటే సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు రక్తదానం చేస్తుంటారు ఈసారి వారితో సూర్య సైతం జత కలిశాడు గతేడాది వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈసారి సూర్య బ్లడ్ డొనేట్ చేశాడు లాస్ట్ ఇయర్ రెండు వేలకు పైగా అభిమానులు బ్లడ్ డొనేట్ చేశారు ఈసారి ఇప్పటికే నాలుగు వందల మంది రక్తదానం చేశారు వారిలో సూర్య ఒకరు